రాష్ట్రంలోనంటే తెలంగాణ పర్ క్యాపిటా ఇన్కమ్ 270,000 నిజమే, కానీ జూపల్లి రామేశ్వరరావు సంపాదించుకుంది అంతా కూడా ప్రజలను కూడా భాగస్వామ్యం చేస్తూ వాళ్ళది కూడా అంతే ఆస్తి అని చెప్పడం తప్పు. అట్లా చెప్పడం తప్పు. ఇక్కడ గదే మరి ఇవాళ నిజంగానే మీరు చెప్పినట్టుగా 270,000 అనేది పర్ క్యాపిటా ఇన్కమ్ నిజమది తెలంగాణ రాష్ట్రానికి, కానీ ఆ ఇన్కమ్ అనేది అందరికి సమానంగా ప్రజలకు ఉండదు. విజయ్ గారు అట్లా అందరికీ ప్రజలకు సమానంగా ఉండదు. ఇక్కడ సంపద సృష్టించబడ్డది తెలంగాణలో, దాన్ని బట్టి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పాపులేషన్కు డివైడ్ చేసి మనం పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది చెప్తాం. ఎవరైనా సీఏ ఉంటే మీరు అడగండి, తెలుసుకోండి, అది మీకు కూడా తెలిసిపోతుంది. అది రెండోది ఏంటంటే ఇక్కడ ఒకటి వినండి సార్, ఇక్కడ వినండి. రెండోది ఏంటంటే జూపల్లి రామేశ్వరరావు సంపన్నుడు అయితే తెలంగాణ ప్రజలందరూ కూడా సంపన్నులు కారు. ఆ విషయాన్ని మనం మొదలు అర్థం చేసుకోవాలి. ఈ భూమరామ్ చక్కెర లెక్కలు పర్ క్యాపిటా ఇన్కమ్ చెప్పి టోపీలు పెట్టకూడదు. ఒకటి ఏంటంటే 270,000 పర్ క్యాపిటా ఇన్కమ్ ఎవరికైతే ఉందో ఈ రాష్ట్రంలో, అది కొందరి సంపన్నుల సంపదను మొత్తం ప్రజల సంపద ప్రజలకందరికీ విభజించి నువ్వు పర్ క్యాపిటా ఇన్కమ్ అనేది ఎకనామీ చెప్తా, ఎకనామిస్టులు చెప్తారు, అది చార్టెడ్ అకౌంటెంట్లు చెప్తారు. ప్రజల సంపద కాదా స్వామి? ప్రజల సంపద అట్లా ఉండదు, అట్లా ఉండదు. ఇప్పటికీ బిలో పావర్టీ లైన్ కింద తెలంగాణలో ఇప్పటికీ బిలో పావర్టీ లైన్ కింద 1 crore ఎబో పాపులేషన్ ఉంది అనేది మన ప్రభుత్వమే చెప్తుంది, కేసీఆర్ ప్రభుత్వమే చెప్తున్నది. 1 crore ఎబో బిలో పావర్టీ లైన్ లో తెలంగాణలో పాపులేషన్ ఇప్పటికీ ఉందనేది ఈ ప్రభుత్వం కేంద్రానికి నివేదిక ఇస్తున్నది. కాబట్టి పర్ క్యాపిటా ఇన్కమ్లు చూసి మనం మురిచిపోదు. సంపద పెరిగింది, సంతోషిద్దాం. తెలంగాణ రాష్ట్రంలో సంపద పెరిగినందుకు సంతోషిద్దాం, కానీ అందరి సంపద ప్రజల సంపద అని చెప్తే మాత్రం నేను అంగీకరించను. అట్లా మీరు ప్రజల్ని గోల్ చక్కర్ చేయకండి, ఉన్నది ఉన్నట్టు చెప్పండి, లేనిది లేనట్టుగా చెప్పండి.